నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విమానోత్సవంలో శ్రీ వరసిద్ధి వినాయకుడి అభయ ప్రదానం, కాణిపాకంలో ఆకట్టుకుంటున్న బ్రహ్మోత్సవ వైభవం. వేగవంతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సన్నాహాలు, సమీక్ష సమావేశంలో అధికారులకు ఏవి ధర్మారెడ్డి ఆదేశాలు. తిరుపతి కపిల తీర్థంలో ఈ నెల 29 నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు, గోడపత్రికను ఆవిష్కరించిన టీటీడీ జేఈఓ బసంత్ కుమార్. బాధితులకు అండగా బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్ట్, తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య రంగంలో పరిశోధనలు, ప్రత్యేక కథనం. చిత్తూరు జిల్లాలో సత్య ప్రమాణాల నిలయంగా వినుతుకెక్కిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాల శోభతో కాంతులేనుతోంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారి పుష్పక విమానోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని స్వర్ణభరణాలు, గజపుష్పహారాలతో దేదీప్యమానంగా తిరుచ్చిపై వేంచెపు చేసి పుష్పార్చన జరిపారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయం వెలుపల సిద్ధంగా ఉంచిన పుష్పశోభిత మనోహర విమానంపై కొలువుదేచి మంగళహారతులు అందజేశారు. ఆపై విద్యుత్ తోరణాల వెలుగులు, కళాబృందాల ప్రదర్శనలు, భక్తుల జయగణేష నామస్మరణల నడుమ శ్రీ వరసిద్ధి వినాయకుడి విమానోత్సవం ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగింది. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు కాణిపాకం విచ్చేస్తున్న భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాట్య కళాకారులు చక్కటి హావభావాలతో పురాణ గాథల్లోని పలు భక్తి అంశాలను నృత్యరూపకంగా అందజేస్తున్న తీరు అమోఘం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సెప్టెంబర్ 25వ తేదీలోపు పూర్తి చేయాలని టీటీడీ తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం వివిధ విభాగాలకు సంబంధించి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు, జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమల తిరుపతిలలో భక్తులకు లాకర్ల కేటాయింపు నిర్వహణకు నూతన సాఫ్ట్వేర్ను రూపొందించినట్లు వెల్లడించారు. తిరుమలలో వసతి కేటాయింపు కౌంటర్ల వద్ద 2 వారాల క్రితం ఏర్పాటు చేసిన స్వైపింగ్ యంత్రాలతో అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా నగదు రహిత చెల్లింపులు చేసేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సంతృప్తికరంగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాలపైన ప్రతి ఐటమ్ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్ ఏ పనులు ఇంతవరకు అయ్యాయి, ఏ పనులు ఏ రోజు అవుతాయి, టైం లైన్స్ అవన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇంతవరకు డిపార్ట్మెంట్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి అన్ని వర్క్స్ కూడా చాలా సంతృప్తికరంగా జరిగాయి. ఇంకా కొన్ని వర్క్స్ 25th లోపల అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతాయని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ చెప్పడం జరిగింది. కాబట్టి బ్రహ్మోత్సవాలు చాలా సఫలీకృతంగా చాలా మంచిగా జరుగుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఈరోజు బ్రహ్మోత్సవాల అరేంజ్మెంట్స్ రివ్యూ చేసిన తర్వాత నా వీక్లీ మీటింగ్ ఉంటుంది, ఆ వీక్లీ మీటింగ్ కూడా చేయడం జరిగింది. వీక్లీ మీటింగ్స్లో కొన్ని మంచి ఫలితాలు వచ్చాయి. ఒకటి, అకామిడేషన్ అలాట్మెంట్లో ఇంతకుముందు ఓన్లీ క్యాష్ పేమెంట్స్ తీసుకునేవారు, ఇప్పుడు మేము గత 2-3 వారాల నుంచి క్యాష్లెస్ పేమెంట్స్ తీసుకుంటున్నాము. దాంట్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయింది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి 100% క్యాష్లెస్ పేమెంట్స్ చేయాలని చెప్పేసి మేము డిప్యూ ఆర్వన్ను ఆర్టం కోరడం జరిగింది. వాళ్ళు ఈ దిశలో ముందుకు పోయి ఖచ్చితంగా క్యాష్లెస్ పేమెంట్స్ 100% చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక లాకర్ సిస్టమ్స్ కూడా రివ్యూ చేశాము. లాకర్స్ ఎలా మేనేజ్ చేయాలి, తర్వాత లాకర్స్ని ఎలా అలవాటు చేయాలని చెప్పేసి డిస్కషన్ చేసి ఈ డ్యామేజ్ అయిన లాకర్స్ని కూడా డ్యామేజ్ పూర్తిగా రిపేర్ చేసేసి
అన్ని లాకర్స్ అలాట్మెంట్ చేస్తున్నాము. లాకర్స్ సంబంధించి ఒక సాఫ్ట్వేర్ కూడా తయారు చేశాము. ఆ సాఫ్ట్వేర్ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమం ఇంకొక 2-3 రోజుల్లో జరుగుతుంది. తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నెల 29వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన గోడపత్రిక కరపత్రికలను తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్ ఆలయ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన విశేషాలను జేఈఓ పి బసంత్ కుమార్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం తిరుపతిలో దేవి నవరాత్రి ఉత్సవాల ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాలు 29/9/2019 నుంచి 8/10/2019 వరకు జరుగుతున్నాయి. 29/9/2019 కలశ స్థాపనతో ఈ కార్యక్రమాలు మొదలయ్యి 8/10/2019 కలశాభిషేకం పార్వతి ఉత్సవం జరుగుతున్నాయి. దీనిలో ముఖ్యంగా గమనించవలసినవి ఏమిటంటే 30/9/2019 నుంచి 7/10/2019 వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు ప్రత్యేకమైన అలంకారంతో అమ్మవారి ఊంజల సేవ జరగనుంది. అలాగే ఆర్జిత సేవల్లో స్నపన తిరుమంజనం 30/9/2019 నుంచి 7/10/2019 వరకు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. 8/10/2019 మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు ఊంజల సేవ మరియు పార్వేటు ఉత్సవాలు కూడా జరగనున్నాయి. భక్తులందరూ ఈ దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని భగవంతుని ఆశీర్వచనానికి పాత్రలు కావాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. అనంతపురం జిల్లా చెన్నంపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉపాలయంలో కొలువుదీరిన కాణిపాక వినాయక స్వామివారికి సంకటహర చతుర్థి పూజలను విశేషంగా నిర్వహించారు. ముందుగా విఘ్నాధిపతికి ఎంతో ప్రీతికరమైన గరికతో అర్చనలు జరిపారు. ఆపై స్వామివారికి మహాప్రియమైన కుడుముల మాలలను అలంకరించి మహానైవేద్యాలు మంగళ నిరాజనాలను అందజేశారు. బాధితులకు సరైన సమయంలో సమగ్రమైన వైద్య సేవలను అందజేసి వారిని ఆ బాధ నుంచి విముక్తులను చేసి ఉపశమనం చేకూర్చే వైద్యులను సాక్షాత్తు నారాయణుడిగా పేర్కొన్నాయి మన పురాతన గ్రంథాలు. అంతటి విశిష్టమైన వైద్య సేవలను ఆత్మీయ పూర్వకంగా అందజేస్తూ వైద్య రంగంలో మార్గనిర్దేశకంగా నిలుస్తోంది టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నెలకొల్పిన స్విమ్స్ ఆసుపత్రి. ఆ సేవలకు మరింత వన్నెతేస్తూ పరిశోధనలకు ఊతమిస్తూ టీటీడీ ఏర్పాటు చేసిన బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఎందరికో ఉపయుక్తంగా మారింది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఎన్నో బృహత్తర యజ్ఞాల్లో ఒకటి. స్విమ్స్ గా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ వేదికగా వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ నూతన ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్న టీటీడీ వినూత్న ప్రయత్నానికి కేంద్ర బిందువు. పూర్తి స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక పరికరాలతో ఆ పన్నులకు ఆయువు పట్టుగా నిరుపమాన వైద్య సేవలు అందజేస్తున్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి మరింత వెన్నుదన్నుగా నిలిచేలా 1993 సంవత్సరంలో టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని ప్రవేశపెట్టింది. వైద్య పరిశోధనలకు మెరుగులు దిద్దుతూ ఏర్పాటైన ఈ పథకం ద్వారా లక్షలాది రూపాయలయ్యే వైద్య పరీక్షలు సైతం నామమాత్రపు ఖర్చులతో సామాన్యులకు అందుబాటులోకి రావడం విశేషం. ఇందుకు ప్రత్యక్ష తార్కాణం స్విమ్స్ న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన గామా కెమెరా. మానవ శరీరంలో ఎక్కడ లోపమున్నా ఈ గామా కెమెరా గుర్తిస్తుంది. దీనివల్ల వ్యాధి గుర్తింపు, చికిత్స సులభమవుతోంది. ముఖ్యంగా క్యాన్సర్, కిడ్నీ, గుండె వ్యాధిగ్రస్తులకు ఇదెంతో ఉపయోగకరం. దీంతోపాటు స్విమ్స్ రేడియాలజీ విభాగంలోని అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలు, లీనియర్ స్కానింగ్ పరికరాలు టీటీడీ సహకారంతో స్విమ్స్కు సమకూరాయి. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులకు సరైన చికిత్స అందిస్తూ వ్యాధిగ్రస్తులకు ఊరట కలిగేలా టీటీడీ అందిస్తున్న ఆర్థిక చేయూతతో స్విమ్స్
ఈ అధునాతన వైద్య యంత్రాల్ని సమకూర్చుకోగలిగింది. స్విమ్స్ కేవలం చికిత్సకే పరిమితం కాకుండా పరిశోధనల్లోనూ ప్రపంచ స్థాయి దిశగా దూసుకుపోతోంది. నిపుణులైన పలువురు వైద్యులు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పరిశోధనలు నిర్వహించి ఉత్తమ వైద్యులుగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి తీవ్రతను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడంపై డాక్టర్ అమృతలక్ష్మి చేసిన పరిశోధనలతో ఈ వ్యాధితో బాధపడే వారికి చక్కని ఉపశమనం లభించింది. ఇక స్విమ్స్ రేడియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ పూనం అగర్వాల్ గుండె నాళాల్లో రక్త ప్రసార సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై చేసిన పరిశోధనకు అత్యుత్తమ ప్రశంసలు, విలువైన గుర్తింపులు లభించాయి. ఎందరినో ఇబ్బంది పెడుతున్న థైరాయిడ్ వ్యాధి తీవ్రతను గుర్తించి అదుపు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిశోధనల్ని ప్రోత్సహించేందుకు టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఎంతగానో దోహదపడుతోంది. ఇక పరిశోధనలకు మూలమైన గ్రంథ పఠనానికి స్విమ్స్లో అద్భుతమైన గ్రంథాలయం అందుబాటులో ఉంది. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ద్వారా అందిన విరాళాలతో 6 కోట్ల రూపాయల వ్యయంతో అత్యంత అధునాతన భవనాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ప్రతిరోజు స్విమ్స్ మెడికల్ కళాశాలకు చెందిన వందలాది మంది వైద్య విద్యార్థులు ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని తమ పరిశోధనలకు సంబంధించిన తాజా విశేషాలను ఆకలింపు చేసుకుని భావితరాల బంగారు బాటలకు వన్నెతిస్తున్నారు. వీటన్నింటికీ అనుగుణంగా వర్క్షాప్లు, నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ భవనంలోని నేడు ప్రజలకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి అధునాతన పరిశోధనలు నిర్వహించి ఆ పరిశోధనల సారాంశాన్ని పుస్తక రూపంలోకి స్విమ్స్ వైద్యులు తీసుకువస్తున్నారు. ఇక కార్డియోథెరాసిక్, రేడియాలజీ వంటి విభాగాల్లో అధునాతనమైన సూపర్ స్పెషాలిటీ వైద్యం చౌకగా స్విమ్స్లో అందుబాటులో ఉండడానికి శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకమే కారణం. అత్యుత్తమ చికిత్సలతో పాటు నిత్య నూతన పరిశోధనలతో వైద్య రంగంలోనే తనదైన ముద్ర వేసిన టీటీడీ స్విమ్స్ ఆధ్వర్యంలోని బాలాజీ వరప్రసాదిని పథకానికి ఇప్పటి వరకు దాదాపు 11,000 మంది దాతలు 338 కోట్ల రూపాయలను విరాళాలుగా అందజేశారు. గత 4 సంవత్సరాల్లోని ఈ పథకానికి దాతలు 200 కోట్లను విరాళంగా అందజేయగా 2018-2019 ఆర్థిక సంవత్సరం 72 కోట్లు విరాళాలుగా అందాయి. బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి విరాళాలు ఇచ్చే దాతలకు 175% ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకానికి తమ విరాళాలను డీడీల రూపంలో పంపాలనుకునే వారు ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ పేరుతో తమ డీడీలను డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ తిరుపతి 517501 ఫోన్ నెంబర్ 0877-22-8777 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ యొక్క శ్రీ బాలాజీ ఆరోగ్య ప్రసాదిని స్కీమ్ అన్నది 1993 ప్రారంభించబడింది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైద్య విజ్ఞాన సంస్థలో జరుగుతున్న రీసెర్చ్ గురించి అవసరమైన నిధులతో రీసెర్చ్ చేయాలి అని ముఖ్య ఉద్దేశము. అందుకోసమని ఈ స్కీమ్ స్టార్ట్ చేయబడి జరిగింది. దీనివల్ల చాలా మంచి పరిశోధనలు మా ఆర్గనైజేషన్లో జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ విరివిగా విరాళాలు అందించి ఉపయోగపడవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఈ స్కీమ్కు 12A ఎగ్జంప్షన్ ఉంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ మామూలు ఇండివిజువల్ అయితే 100%, కంపెనీ ద్వారా లేకపోతే ఆర్గనైజేషన్ ద్వారా డొనేట్ చేస్తే 150% ఎగ్జంప్షన్ ఉంటుంది. అందుకని దాదాపుగా 200 కోట్ల వరకు కూడా చేయడం జరిగింది. దాన్ని మొత్తంగా కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్కి, అలాగే ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ స్కీమ్స్కు దాతలు ఇచ్చిన డబ్బును దుర్వినియోగం చేయకుండా కామన్ మ్యాన్కి ఉపయోగపడేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఒక్కరోజు విరాళ పథకం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. ఈ జగద్విదిత సూక్తులను అక్షరాల ఆచరణలో చేసి చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
2018 May 19 ప్రారంభమైన ఒక్కరోజు అన్నప్రసాద విరాళ పథకానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎందరూ వదాన్యులైన దాతలు ఈ పథకంతో శ్రీవారి భక్తుల సేవలు ధరిస్తున్నారు. ఈ పథకం ద్వారా 30 లక్షల రూపాయల విరాళంతో దాతలు ఒక్కరోజు శ్రీవారి భక్తులకు అన్నప్రసాద వితరణ చేయవచ్చు. ఇక 7 లక్షల రూపాయల విరాళంతో ఒక్కరోజు అల్పాహార వితరణ, 11.5 లక్షల విరాళంతో ఒక్కరోజు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, అలాగే 11.5 లక్షల విరాళంతో ఒక్కరోజు రాత్రి ప్రసాద వితరణ చేయవచ్చు. ఈ అన్నప్రసాద వితరణలు దాత, దాతతో పాటు కుటుంబ సభ్యులు స్వయంగా పాల్గొని శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేయవచ్చు. విరాళం అందజేసిన రోజు సంబంధిత దాత పేరును అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. ఓ శ్రీవారి భక్తుల్లారా, రండి. తిరుమల క్షేత్రంలో నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఒక్కరోజు అన్నప్రసాద పథకంలో మీరు భాగస్వాములు కండి. అపారమైన శ్రీవారి కరుణా కటాక్షాలను మెండుగా పొందండి. మరిన్ని వివరాలకు 0877-22777 లేదా 0877-22333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురంలోని ఇందిరానగర్లో కొలువైన పురాతన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువ జామనే మంగళకర ద్రవ్యాలతో స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపారు. ఆ తరువాత సింధూరాన్ని లేపనంగా పూసి విశేష ఆభరణాలు పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తరువాత కుంకుమార్చనలు ఆకుపూజలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అలాగే ఆలయ ఆవరణలో లోక కళ్యాణార్థం పవమాన హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు. అలాగే బుక్కరాయి సముద్రంలో గల శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భాద్రపద మాసం సంకటహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చక్కెర, వివిధ ఫలరసాలతో అభిషేకించారు. తరువాత స్వామివారి మూలమూర్తిని విశేష ఆభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కుంకుమార్చనలు, గరికతో అర్చనలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని ఏకదంతుని కరుణా కటాక్షాలకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కలిగుట్టలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లను అభిషేకించారు. సాయంత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి పుష్ప పల్లకీలో కొలువుదీర్చారు. చెక్క భజనలు, నామ సంకీర్తనల నడుమ గ్రామోత్సవాన్ని జరిపారు. నేత్రపర్వంగా దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు కనురార దర్శించుకుని పునీతులయ్యారు. అలాగే పలమనేరు పట్టణం సమీపంలోని బొమ్మిదొడ్డి గ్రామంలో కొలువైన శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవ పూజలను ఎంతో వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా పుష్పాలతో సుందరంగా అలంకరించిన కలశాన్ని ప్రతిష్ఠించి నిరాకార రూపంలో శ్రీ వీరభద్ర స్వామివారిని కొలువుదీర్చారు. తరువాత స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా శ్రీ వీరభద్ర వంశస్థులైన భక్తులు స్వామివారిని కీర్తిస్తూ చేసిన భజనలు, కీర్తనలతో ఆలయ ప్రాంగణం భక్తిభావంతో పులకించింది. భక్తులు వీరభద్ర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. కర్నూలు జిల్లా నంజాల పట్టణంలోని విశ్వనగర్లో గల శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయంలో శ్రీ గాయత్రి సమేత విశ్వభగవాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువ జామునే విశ్వకర్మ సుప్రభాతం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, ప్రధాన కలశ స్థాపన, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత లోక కళ్యాణార్థం నవగ్రహ శాంతి హోమాన్ని నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు ఈ విశేష క్రతువుల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్ నగరంలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ మహాగణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శ్రీ శారద అమ్మవారి సన్నిధిలో కొలువైన శ్రీ విజయ గణపతి స్వామివారికి విశేష పూజలు జరిపి గణపతి హోమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. తరువాత వివిధ రకాల పుష్పమాలలతో శ్రీ శారద అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి మహాహారతి సమర్పించారు. భక్తులు శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. అలాగే వరంగల్లో విశ్వకర్మ విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలను వైభవపేతంగా జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ గాయత్రి అమ్మవారిని కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. తరువాత హోమగుండాలను ఏర్పాటు చేసి శ్రీ విరాడి విశ్వకర్మ మహాయజ్ఞాన్ని భక్తి శ్రద్ధలతో జరిపారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని గోదాంగడ్డలో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలో కొలువుదేరిన గణపతికి పంచామృత అభిషేకాలు జరిపారు. గంధంతో అభిషేకించి పలు రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని పార్వతీ తనయుణ్ణి దర్శించుకుని సేవించారు. కడప జిల్లా వల్లూరు మండలం గోటూరులో వెలిసిన శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువుదేరిన శ్రీ వినాయక స్వామివారికి సంకటహర చతుర్థి పూజలను వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి పంచామృత అభిషేకాన్ని జరిపారు. పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి తదితర ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఆ తరువాత స్వామివారిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి అర్చనలు చేశారు. భక్తులు ఏకదంతుని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని గాయత్రి హోమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమగుండాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత లోక కళ్యాణార్థం గాయత్రి హోమాన్ని ఆగమోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. నల్గొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సంకటహర చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకునికి పంచామృత అభిషేకాలు జరిపారు. అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని పార్వతీ తనయుని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. గర్భాలయంలో శివలింగానికి అభిషేకాలు జరిపి గంధంతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ధర్మగుండంలో పవిత్ర స్నానం చేసి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని కోడి మొక్కులు చెల్లించుకున్నారు. మెదక్ జిల్లా తూఫ్రాన్లోని వినాయక నగర్లో వెలిసిన శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. గణపతి హోమం, గరిక పూజలు నిర్వహించి మధుర పదార్థాలను నివేదించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని ఏకదంతుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజులను వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన కథక్ నృత్య ప్రదర్శన కనువిందుగా సాగింది. లక్నోకు చెందిన డాక్టర్ కుంకుమ్ధర్ బృందం పలు అంశాలను చక్కగా అభినయించి శ్రీవారి భక్తుల హర్షధ్వానాలు అందుకున్నారు. అలాగే చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక భరితంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా పలమనేరుకు చెందిన సాయిశ్రీ నృత్య నిలయానికి చెందిన చిన్నారులు చక్కటి నృత్యాభినయాన్ని ప్రదర్శించి సభికుల ప్రశంసలు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.